కొడుకు నా రషీద్ నా కొడుకు కోడల్ కరీం వయసు ప్రాణాలు ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే ఈ వాగుల కొట్టకపోయినా ఒకటే దళిద్రులు కూడా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తాను వరద ఒక్కసారి కమ్మే వరకు వరద వెళ్తే ఈ కలవాటు కట్టే మనుషులు ఏం చేసారు ఈ కాంట్రాక్టర్లు అట్లా పోసి ఆ రింగులేసి దాని మీద మట్టి వేసిపోతే వాళ్ళు అది కలవాటు మీద రింగు ఉన్నదని అడిగేసే వరకు వాళ్ళందరూ అట్లా కుమిలిపోయింది ఒక్క ఒక్క రోజన్న ఒక్కల గురించి పట్టుకొని ఒక్క గంటలా పంపించేటోళ్ళు అసలు అసలైన ఇది ప్రభుత్వం అయితే చేతులు పెట్టి మొక్కే టైం వచ్చినప్పుడు ఒక తీరుగా మా ప్రాణాలు కూలిపోతే ఒక తీరుగానా మాకు పాటేసేటోళ్ళు పోయినాక మేము బ్రతికేం చేయాలయ్యా మా నాలుగైదు కుటుంబాలంతా మేము నా కొడుకు నా కోడలు మేము చస్తే పారేసేటోళ్ళు పోయినాక మేము ఉండి ఏం గార్దులు కానా ఈ ప్రభుత్వం ఉండి గార్దులు కాస్తా ఒక హెలికాప్టర్ పంపిస్తే ఆ ఎనిమిది ప్రాణాలు కూలిపోకపోతుంది ఇక్కడ ఈ వర్షం పడేప్పుడే ఈ గవర్నమెంట్ అనేది ఏం చేయాలంటే ఏ డిస్ట్రిక్ట్ లో ఫ్లోటింగ్ ఉండేది ఇది ప్రతి ఒక్కరు తెలుసు ఎవ్రీ ఇయర్ వస్తుంది ఇక్కడ ఈ ఒక్క సంవత్సరం వచ్చిపోయింది అయితే ఏం కాదు ప్రతి సంవత్సరం ఈ ములుగు డిస్ట్రిక్ట్ లో ఏటునారం కానివ్వండి ఈ చల్పాక కొండ ఇలా వీటి వరద వచ్చేదే మేడారం మేడారంలో వరద పెరుగుతుంది పైన పెరుగుతుంది అది మొత్తం గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పోతూనే ఉంది ఎవరు చెప్తూనే ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా 8 గంటల నుండే మార్నింగ్ మాకు హెలికాప్టర్ని పంపించండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారంట వాళ్ళు చేసినప్పటికీ వాళ్ళని వాళ్ళ మాట పట్టించుకోలే నిన్న మధ్యాహ్నం 12 గంటలు 2 గంటల వరకు ఒక్క హెలికాప్టర్ పంపించిన 8 ప్రాణాలు పోయేటివి కావు 8 మంది చెట్టుకోకలు తీగలకు అక్కడ ఇక్కడ తట్టుకొని 2-3 గంటల ప్రాంతంలో చనిపోయారు వాళ్ళు పొద్దుట్ నుండి చెప్పినప్పుడు మధ్యాహ్నం వరకు పంపించిన ప్రాణ నష్టం ఒక్కటి జరిగేది కాదు అసలు ఇట్లా వరద ఫ్లోటింగ్ ఉన్న ప్రాంతానికి డిస్ట్రిక్ట్లో ఫస్టే పంపించి ఉంచాలి ఒకటి ఒక 1 వీక్ నుండి తుఫాన్ వస్తుంది వాళ్ళు ఫోన్ చేశారన్న అక్కడ ఉండి ఇట్లా ఊరు చుట్టూ నీళ్లు ముట్టేసినాయని చెప్పేసి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే పక్కన అటు పైకి మన ఫారెస్ట్లోకి వెళ్ళిపోతే సేఫ్గా ఉంటారు ఫారెస్ట్లోకి వెళ్ళిపోమని చెప్పేసి మేము చెప్పినాం చెప్తే సరే అని చెప్పేసి చాలామంది ఫారెస్ట్లోకి వెళ్ళిపోయారు అప్పటికి ఈ మిగిలిన కొంతమంది కూడా పోదామని చెప్పేసి దాటుతూ ఉంటే ఈ రోడ్డు కాంట్రాక్టర్ ఒక ఏం చేశాడంటే ఇది దగ్గర 2 సంవత్సరాలు ఉండేస్తున్నారు ఒక సంవత్సరం కాదు ఈ రోడ్డు 2 ఇయర్స్ నుండి సేమ్ ఇదే పొజిషన్ ఎక్కడిదక్కడ కల్వర్ట్లు కూల్చేసి మొత్తం తవ్వేసి మామూలుగా తూములేసిపోతాడు దీని డాంబర్ వేయాలే కరెక్ట్ దీని వర్క్ కూడా జరగలే అక్కడ ఏమైందంటే వీళ్ళు దాటే ప్రాంతం దగ్గర ఒక కలవాటు ఉండే పాతది ఆ పాత కలవాటుని తవ్విచ్చిండు ఏది జూన్ మంత్లోనే జూన్ లే మే లాస్ట్లో అది తవ్విచ్చి అక్కడ ఒట్టిగా 2 మోరీలేసి ఇలాంటివి దాని మీదకి వెళ్ళి ఇట్లా కంకర మట్టేసి ఆయన వెళ్ళిపోయాడు ఆ పాత అది ఉన్న కలవాటు వీళ్ళు పోయి ఉండేటోళ్ళు కాదు ఆ కలవాటు లేక అక్కడ ఫస్ట్ పోయిన వాళ్ళు ఆ కలవాటు మీదకి వెళ్ళి దాటేసి వెళ్ళిపోయారు ఈ లోతు నీళ్ళల్లోకి వెళ్ళి ఈ లాస్ట్కి వచ్చిన వాళ్ళకి ఏమైందంటే వాటర్లో కనిపించలే అక్కడ ఆ కలవాటు పోయిందా ఉన్నదా అనేది తెలియాలి ఆ తూములు కొట్టకపోయినాయి లోన్ నుండి ఆ కొట్టకపోవడం వల్ల అక్కడ ఒక 15 ఫీట్స్ వరకు 10 ఫీట్స్ 15 ఫీట్స్ కొట్టబడ్డది మొత్తం వీళ్ళు వచ్చేసి ఒకేసారి అందులో పడిపోయారు 12 మంది పడ్డారు 12 మందిలో 4 రొడ్డెక్కిరు అటు ఉన్న వాళ్ళు కర్రలు తాళ్ళు అవి వేస్తే కొంతమంది ఫెన్సింగ్ తాళ్ళు మన కరెంటు పెట్టిన మోటార్ల వైర్లు అవి పట్టుకొని బయటకు వచ్చిరు ఒక 4 8 మంది అనేది నిన్న మధ్యాహ్నం 2-2.5 ప్రాంతంలో అందులో గల్లంతయ్యారు.